లేవు. ఎంత నప్పులు చేసుకుని తింటారు, ఎంత వడ్డీలు కట్టుకుంటారు, బుద్ధి జ్ఞానం ఉండవసరం లేదా? నువ్వు ఏసీ రూమ్ లో కూర్చుంటే సరిపోతుందా? కూలలో రోడ్ల మీద ఎంత బాధలు పడుతున్నాము, ఆ మాత్రం ఇంగ్లీష్ ఉండాలిగా. వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మీరు ఎలా కానీ మీడియా వాళ్ళు కానీ అన్నిట్లో చూస్తలేదు ఆయన స్పందించడా? ఓట్లేసి గెలిపించింది అందుకేనా? ఏది పనేది? వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? పనులు లేకే కదా, పనుంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. వీళ్ళందరూ పని లేక కదా ఇక్కడ నిలబడి మీతో మాట్లాడేది, లేకపోతే మీతో మాట్లాడే టైం వీళ్ళకి ఉండదుగా. మీరు ఇన్ని చేస్తున్నారు, యూట్యూబ్ లో ఎన్నో వస్తున్నాయి ఇలాంటి వీడియోస్, ఉపయోగం ఏముంది? దేనివల్ల ఉపయోగం ఉందా? దేనికన్నా స్పందిస్తున్నారు రాజకీయ నాయకులు? ఎంతో ఇష్టపడి కావాలి జగన్, రావాలి జగన్ అని ఓటేశారు, ఏం ఉపయోగం? టైం కావాలంటున్నాడు, నువ్వు ఎక్కిన 3 నెలల్లో ప్రజలను ఇంత అల్లాడి ఆకులు మేపిస్తున్నావే, ఉపయోగం ఏముంది చెప్పండి? ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఎంత అప్పు అయిపోయాం మేము? రోగాలకే చూపించుకుంటామా, రొప్పులకే చూపించుకుంటామా, అద్దెలే కట్టుకుంటామా, పిల్లలు స్కూళ్ళలో చదివించుకుంటున్నామా చెప్పండి? మీరు వెళ్ళండి, తెలియపరచండి. మీరు మరి 5వ తారీఖు నుంచి ఆన్లైన్ లో ఇసుక సిస్టమ్ పెట్టి అందరికి తక్కువ రేటుకి ఇసుక ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు, మరి రావట్లేదు ఏది? నేను ఏదో అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఇసుక వచ్చింది అనుకో, ప్రజలందరికి పనులు ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ఖాళీగా ఉన్నారో అది చెప్పండి నాకు. నా భర్త కూడా కూలి పనివాడే, అందుకనే స్పందించి ఈ రోజు ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు లేకపోయినా నేను నిలబడి మాట్లాడే, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను ఈ ప్రభుత్వం వల్ల, ఇసుకలేం వల్ల నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అది అన్నా క్యాంటీన్ అనేవి కూడా మూతబండి కదా, కడుపు మాడిపోతుంది కదా. అవినీతి అవినీతి అంటున్నాడు. అసలు అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారు? పేదోళ్ళు కడుపు నింపడానికి గానీ నీకు ఇన్కమ్ కావాలా అవినీతిలో? దాంట్లో అన్నా క్యాంటీన్ లో ఇన్కమ్ చూసుకుంటారు, అయితే పేదోడు కడుపు చూసుకుంటారు? ఈ రోజు అందరూ 5 రూపాయలకు భోజనం చేసేవాళ్ళు మార్కెట్ లో గానీ ఎక్కడైనా సరే, దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇద్దరికి ఇస్తానన్నాడు అమ్మఒడి పథకం, ఇప్పుడు ఒక్కడే అంటున్నాడు. నువ్వు చేతకన్నప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి, ఇద్దరికి ఎందుకు ఒప్పుకోవాలండి? ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకి సంవత్సరానికి 40,000 అవుతుంది, మేము ఉండి చదివించుకుంటున్నాం ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడే మళ్ళీ కొత్త సిస్టమ్ పెడతాడంట, ప్రైవేట్ స్కూల్కి లేదు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అంటున్నాడంట. మేమందరం ఉండే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నామా? గవర్నమెంట్ స్కూల్లో సరైన ఎడ్యుకేషన్ లేకే కదా, సరైన పద్ధతులు లేకే కదా, డిసిప్లిన్ లేకే కదా, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవబట్టి కూలి పనులు చేసుకుంటున్నాం. మా పిల్లలు అలా కాకూడదనే అప్పు సప్పులు చేసుకుని మేము ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. ఇప్పుడేమో నేను ఇస్తాను, మీరు ఎంతైనా చదివించండి, నేనున్నాను, నేను ఉంటాను అని అన్నాడు. ఏది ఏదైనా ఆయన చెప్పింది ఒక్కటైనా సరిగ్గా నెరవేరుస్తున్నాడా? కార్డులు ఇస్తున్నాడా? ఇంటింటికి ఉపయోగం లేదు, ఆయన దగ్గరకు తీసుకెళ్లి వినిపించండి. ప్రజలు ఇలా అల్లాడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఓస్తున్నారని చెప్పండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.